ఏపీలో ప్రత్యేక హోదా ఒక ముగిసిన అధ్యాయం. కానీ ఇప్పుడు దానిపై ఆద్యం పోసి మళ్లీ రాజేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తాను బీజేపీతో కలిసి వెళ్లడానికి సిద్ధమన్న జగన్ ప్రకటన మళ్లీ దానిపై ఆద్యం పోసింది. ఇంతకీ జగన్ వ్యాఖ్యల వెనుక అంతరార్థమేంటి? హోదా ఇవ్వను అని తేల్చి చెప్పేసిన బీజేపీ ముందు ఎందుకు ఇలాంటి ప్రతిపాదనలు తెస్తున్నారు? ఏపీకి ప్రత్యేక హోదా ఒక ముగిసిన హోదా కన్నా మనకు ప్యాకేజీయే ముద్దు. హోదా ఇస్తే బీజేపీతో కలుస్తా. జగన్ అడిగారని కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేస్తా. ఒకవేళ ఇస్తే ఏపీలో టీడీపీ జనసేన పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అన్న అంశంపై గడిచిన మూడున్నరేళ్లుగా ఎన్నోసార్లు చర్చ తెరపైకొచ్చింది. హోదా కోసం పోరాటాలు జరిగాయి, హోదా కోసం ఉద్యమాలు నడిచాయి. కానీ మొత్తానికి మాత్రం హోదా అన్నది ముగిసిన అధ్యాయంగా కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలు చెప్పకనే చెప్పేశాయి. హోదా ఇవ్వడానికి ఎన్నో ఆటంకాలున్నాయంటూ మొదట్లో మెలికిపెట్టిన బీజేపీ కాలానుగుణంగా హోదా ఇవ్వలేమని తేల్చేసింది. ఆపై ఫోకస్ అంతా ప్యాకేజీ మీదకు మార్చింది. ఇలా మూడున్నరేళ్లుగా నెట్టుకొచ్చిన రాజకీయాల్లో మరోసారి హోదా అంశం తెరపైకొచ్చింది. ఇన్నాళ్లు హోదా సాధించడంలో ప్రభుత్వ వైఫల్యాల మీద విమర్శలు చేస్తూ వచ్చిన ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఇప్పుడు పొలిటికల్ గా చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. ఒకవేళ బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తాను వారితో కలిసి నడవడానికి సిద్ధమంటూ ఓ జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. తమకు ప్రధాన ప్రత్యర్థి టీడీపీయేనని చంద్రబాబు గట్టిగా అడగకపోవటం వల్లే హోదా రావటం లేదన్నారు. ఏపీకి హోదా ఇవ్వటం ప్రధాని చేతుల్లో ఉందని, ఆయన నిర్ణయం తీసుకుంటే ఒక్క నిమిషంలో పనే అయిపోతుందన్నది జగన్ చెప్పుకొస్తున్నారు. ఒక్క మాటలో ఏపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న హోదా రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. అసలు హోదా ముగిసిన అధ్యాయమంటూ బీజేపీ స్పష్టం చేస్తున్నా, జగన్ ఇలా కొత్త రాజకీయ ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావటం వెనుక అంతరార్థమేమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు హోదా రాజకీయాలు నడిచాయి, ఇప్పుడు హోదాపైనే రాజకీయాలు చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నదే ఇప్పుడు ప్రశ్న. జగన్ డిమాండ్ చేశారని బీజేపీ తన మనసు మార్చుకుని ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తుందా? జగన్ తన వెంట వస్తారని ఆఫర్ చేసినందుకు కేంద్ర బీజేపీ ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చి పునఃసమీక్షిస్తుందా? ఒకవేళ రాజకీయ కారణాలతో జగన్ చెప్పినట్లుగా హోదా ఇవ్వడానికి కేంద్రం ముందుకొస్తే అప్పుడు టీడీపీ జనసేన పరిస్థితి ఇప్పుడు జగన్ అడిగారనో ఆఫర్ ఇచ్చారనో బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందా? ఎందుకంటే కేంద్రంలో పీఠమెక్కిన తర్వాత నుంచి బీజేపీ చెబుతున్న మాట ఒక్కటే, ప్రత్యేక హోదా ఇవ్వటం కేంద్రం చేతుల్లో లేదు, దానికి రాష్ట్రాలన్నీ అంగీకరించాలి అంది. ఆపై హోదా వద్దు, ప్యాకేజీయే బెటర్ అని ఆశలు చూపించింది. తీరా ఇప్పుడు ప్యాకేజీతో ఏపీని బుజ్జగిస్తూ వచ్చింది. మొత్తంగా బీజేపీ దృష్టిలో ఏపీకి ప్రత్యేక హోదా అన్నది పూర్తిగా ముగిసిన అధ్యాయం. కానీ ఇప్పుడు జగన్ ఇదే అంశాన్ని బేస్ చేసుకుని ఆ చర్చను లేవనెత్తడం సమంజసం కాదన్నది ఏపీ బీజేపీ నేతల అభిప్రాయం. ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజ్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రత్యేక ప్యాకేజ్ బాగుంది, ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాల కంటే ప్రత్యేక హోదాలోనే లాభాలు ఎక్కువ వచ్చాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం కూడా ప్రజలు గుర్తుంది. కనుక ఇవాళ తిరిగి తిరిగి మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం అనేది అది సమంజసం కాదు అనేది నమ్మకం. నిజమే, ఏపీకి ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయమే. ఈ విషయంలో పాలకులతో పాటు దాదాపుగా ప్రజలకు కూడా తెలిసిపోయింది. హోదా అన్నది ఎప్పటికీ రాదని చాలా మందికి ఒక క్లారిటీ కూడా ఉంది. బీజేపీయే హోదా ఇవ్వడానికి ఇష్టపడడం లేదని కూడి అలాంటి హోదా అంశాన్ని పట్టుకుని అదే బీజేపీతో జగన్ ఎందుకు ఈ ఆఫర్ ఇచ్చారన్నదే చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న. అసలు కేంద్రం నుంచి ఏ హామీ లేకుండానే జగన్ ఈ అంశంపై స్పందించారా? కేంద్రం పెద్దలతో మాటామంతీ జరిగిన తర్వాతే జగన్ ఇలా స్పందించారా అన్న విమర్శలు ఉన్నాయి. పాదయాత్రకు ఆదరణ లేకే జగన్ ఇలా హోదాను బేస్ చేసుకుని పొత్తుల గురించి తెరపైకి వచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా జగన్ కు ప్రత్యేక హోదాయే కావాలనుకుంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు కేంద్రంతో ఆ డిమాండ్ తీసుకురాలేదని ఏపీ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు ఒక మాట అంటే దానికి నిలబడాలి. ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే నా పార్లమెంటు సభ్యులతో రాజీనామా చేస్తానని నువ్వు ప్రకటించి ఆ రోజు రాజీనామా చేయించగలిగితే నీకు కొంత విశ్వాసం ఉండేది, దాన్ని తప్పావు.
రాష్ట్రపతి ఎలక్షన్లో ఓటేసేటప్పుడు కానీ, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓటేసేటప్పుడు కానీ కనీసం మాట వరుసకి మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి, నేను సపోర్ట్ చేస్తాననేటువంటి వ్యక్తి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నావంటే నీ మాటలకు అసలు విలువ లేదు, నీకు అసలు రాజకీయ లక్షణాలు లేవని నేను ఎప్పుడూ చెప్తున్నాను. అదే జరిగింది. రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మిగిలేది ఒకే ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఇక టీడీపీలోనే కాదు, జగన్ వ్యాఖ్యలపై మిగిలిన విపక్షాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. నిజంగా జగన్ బీజేపీతో చేతులు కలిపితే అంతకన్నా దిగజారుడు రాజకీయం మరొకటి ఉండదంటూ ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు చేస్తే, కేసులు బూచిని చూపించి కేంద్రంలో బీజేపీ జగన్ ను కంట్రోల్ చేస్తోందని, అలా కేంద్రాన్ని చూసి భయపడే ఆయన అదే పార్టీతో ఎలా కలుస్తారని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. నిజంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో మేము అంటగలుగుతామంటే ఇంతకంటే దిగజారు రాజకీయం మరొకటి లేదు. రాజకీయ విధానాలపైన రాజకీయం చేయాలి తప్ప పాలసీస్ లేకపోకుండా మేము బీజేపీతో చేతులు వస్తామని ఒక ఆయన, ఆల్రెడీ బీజేపీతో కలిసి గవర్నమెంట్లో ఉన్నాయని ఇంకో ఆయన, ఇద్దరు కూడా ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి టైంలో జగన్ ఎందుకు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారన్న చర్చలు జరుగుతున్నాయి. అసలు కేంద్రం నుంచి ఎలాంటి హామీ లేకుండానే ఆయన మాట్లాడారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరెలా అనుకున్నా వైఎస్ఆర్సీపీ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హోదా కోసం పోరాడుతోందని, ఇదేదో ఇప్పుడు మొదలుపెట్టిన పోరాటం కాదని, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి హోదా కోసం తాము పోరాడుతున్నామని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో, ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా ఇస్తే మేము దానితో కలిసి నవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అది ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పినటువంటి అంశం. మేమేమి భారతీయ జనతా పార్టీతో కలిసి నడవాలనే ఉత్సాహమో లేకపోతే కోరికో మాకు లేదు. మాకున్న కోరికల్లా ఇక్కడ గమనించవలసింది ప్రత్యేక హోదా మీద మాకున్నటువంటి చిత్తశుద్ధి, మాకున్నటువంటి ప్రేమ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా యొక్క అవసరాన్ని తెలియపరిచే నిమిత్తం ఆ మాట మాట్లాడటం జరిగింది. ఇలా ఎవరి వాదనలు వాళ్లకున్నా మొత్తంగా ముగిసిపోయింది అనుకున్న ప్రత్యేక హోదా అంశం మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో హోదా రాలేదన్న భావన కలగకుండా జాగ్రత్తగా అడుగులేయాలని చూస్తున్న అధిక జగన్ కామెంట్స్ ఇరుకున పెట్టాయనే చెప్పాలి.